ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఈరోజు ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, అట్లాగే విభజన చట్టంలో పొందుపరిచిన హక్కుల కోసం ఈ రెండు అంశాలపైన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని, అట్లాగే హోంశాఖ మంత్రులు అమిత్ షా గారిని కలిసి రాతపూర్వకంగా రిప్రజెంటేషన్ ఇవ్వటమే కాకుండా ప్రత్యేకంగా కూడా వారికి రిక్వెస్ట్ చేస్తూ కొన్ని అంశాలు వారి దృష్టి తీసుకొచ్చాం. వాటిలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్గా ఉన్నటువంటి సింగరేణి కాలనీకి సంబంధించి, గోదావరి వ్యాలీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్నింటినీ కూడా ఆక్షన్ లేకుండా సింగరేణి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్కి కేటాయించవలసిందిగా వారిని ప్రత్యేకంగా కోరాం. అట్లాగే ప్రతి రాష్ట్రంలో కూడా ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం సంబంధించి ఆనాటి పార్లమెంట్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో కొన్ని హామీలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక ఐఐఎంని ఇంకా 10 సంవత్సరాలు అవుతున్నా రాలేదు, దయచేసి దాన్ని కూడా శాంక్షన్ చేయమని కోరాం. అట్లాగే ఆనాటి విభజన కంటే ముందు రాష్ట్రానికి సంబంధించిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ పెద్ద ఎత్తున ఉపయోగపడే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆనాటి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. 2014 తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు దాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేయటం వల్ల ఐటీఆర్ ప్రాజెక్టు మేము కోల్పోయాం. దాన్ని తిరిగి పునరుద్ధరించి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిందిగా కూడా ప్రత్యేకంగా కోరాం. అట్లాగే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రత్యేకంగా వారికి గుర్తు చేసి దీన్ని కూడా మంజూరు చేయవలసిందిగా కోరాం. అలాగే అతి ముఖ్యమైనటువంటి అంశం, దేశంలోనే డిఫెన్స్ రంగంలో కానీ స్ట్రాటజిక్గా కానీ అరువైన ప్రాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అనేక డిఫెన్స్ సంబంధించిన పబ్లిక్ సెక్టర్ సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి. వాటన్నింటినీ ఎకోసిస్టమ్ కూడా బాగుంది కాబట్టి మాకున్నటువంటి వాతావరణం కానీ హ్యూమన్ రిసోర్సెస్ కానీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి సెమీకండక్టర్ మిషన్ని తెలంగాణ ప్రాంతంలో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ప్రత్యేకంగా పరిగణించి సహాయపడవలసిందిగా, ఏర్పాటు చేయడానికి సహకరించవలసిందిగా వారిని కోరాం. అలాగే పేదవాళ్లకు సంబంధించి రాబోయే 5 సంవత్సరాల్లో 25 లక్షల ఇళ్ల మంజూరు చేయవలసిందిగా కూడా వారిని కోరాం. అట్లాగే రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి గ్రాంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా రిలీజ్ చేయమని అడిగాం. దాదాపు 1,800 కోట్ల రూపాయలు 2019-20 నుంచి పెండింగ్ ఉన్నాయి, అవి కూడా కావాలని అడిగాం. అలాగే వాటితో పాటు ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కూడా, నవోదయ స్కూల్ సంబంధించి ప్రతి జిల్లాకి ఒక నవోదయ స్కూల్ కావాలని అడిగాం. అట్లాగే కస్తూర్బా పాఠశాలలు కావాలని అడిగాం. ఇట్లా కుసుమ్ స్కీమ్లో లేకపోతే ఇంకొక స్కీమ్లో సోలార్ ఆల్టర్నేటివ్ ఎనర్జీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఒక కొత్తగా ఎనర్జీ పాలసీతో ముందుకు వస్తూ ఉంది. సాధ్యమైనంత మేరకు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఎనర్జీలో మమ్మల్ని గట్టిగా ప్రోత్సహించడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించవని కూడా వారిని ప్రత్యేకంగా కోరాం. అట్లాగే డిఫెన్స్ ల్యాండ్కి సంబంధించి గతంలో కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు మేము కలిసినప్పుడు ల్యాండ్స్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించుకోవడం కోసం వారు అప్పుడు అడిగితే వాటిని పరిగణలోకి ఇచ్చి శాంక్షన్ చేసినందుకు వారు కూడా ధన్యవాదాలు చెప్తూ మిగతా డిఫెన్స్ ల్యాండ్ సంబంధించి కూడా ఎక్స్చేంజ్ కింద మాకు కొంత ఇవ్వాల్సిందిగా వారిని కోరాం. వాటితో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్ క్యాడర్ స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి కావాల్సినటువంటి సంఖ్యను కూడా కావాలని చెప్పి వారిని కోరటం జరిగింది. అట్లాగే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి షెడ్యూల్ 9th-10th ఉన్నటువంటి పెండింగ్ అంశాలు కూడా సాధ్యమైనంత వరకు మేము మా ప్రయత్నంలో మేము
వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం. అట్లాగే అవసరమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు కూడా ప్రత్యేక చొరవ చూపించి తెలంగాణకి న్యాయం జరిగేటట్టుగా చూడవలసిందిగా వారిని విజ్ఞప్తి చేశారు. లేకపోతే హోంమంత్రి గారిని కూడా కలిసినప్పుడు వారికి కూడా వారి శాఖ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి అంశాలని చాలా స్పష్టంగా చెప్పాం. అందులో ప్రాధాన్యత సంబంధించినటువంటి అంశం సారీ నిన్ను ప్రధానమంత్రి గారిని కలిసిన దాంట్లో అతి ముఖ్యమైన అంశం ఇంకోటి మర్చిపోయాం. స్టేట్ నేషనల్ హైవేస్ సంబంధించి స్టేట్ హైవేస్ సంబంధించి నేషనల్ హైవేస్గా వాటిని అప్గ్రేడ్ చేయవలసిందిగా కోరాం. అట్లాగే రీజనల్ రింగ్ రోడ్డు సంబంధించి నార్త్ వైపున మీరు నెంబర్ ఇచ్చారు, సౌత్లో ఇంకా నెంబర్ ఇవ్వలేదు, రెండింటి కలిపి ఒకటే నెంబర్ ఇవ్వాల్సిందిగా, తద్వారా త్వరితగతిన మేము రీజనల్ రింగ్ రోడ్ పూర్తి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది, మీరు ప్రత్యేకంగా చొరవ చూపాలని వారిని కోరాం. అట్లాగే హోంమంత్రి గారికి సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని మన ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం కోసం యాంటీ నార్కోటిక్స్ బ్యూరోని ఏర్పాటు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున దానికి నిధులు సమీకరించి వారికి కావాల్సిన యాక్టివిటీస్, కావాల్సిన ఫండ్స్ అన్నీ కూడా ఇచ్చాం. రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మేము తయారు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కావాల్సిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా వారిని కోరాం. అట్లాగే సైబర్ సెక్యూరిటీ గురించి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారాన్ని కోరాం. అట్లాగే ఐపీఎస్ క్యాడర్ సంబంధించి మాకు స్ట్రెంత్ దాదాపు 29 మంది ఐపీఎస్ క్యాడర్ రావాల్సిన అవసరం తెలంగాణకు, వారిని కూడా కేటాయించమని చెప్పి వారిని కోరడం జరిగింది. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజం కింద కూడా వెనుకబడినటువంటి జిల్లాలుగా గతంలో ఉన్నటువంటి జిల్లాలను తొలగించడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన నిధులు ఆగిపోతూ ఉన్నాయి. ఆ నిధులు సంబంధించి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, అట్లాగే కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాకు సంబంధించి మళ్ళీ తిరిగి వాటిని చేర్చి నిధులు ఎక్కువగా ఇవ్వాల్సిందిగా, ఆ జిల్లాల అభివృద్ధి కోసం ఇవ్వాల్సిందిగా వారికి కోరాం. అట్లాగే మిగతా అంశాలు పెండింగ్ ఇష్యూస్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సంబంధించిన రీఆర్గనైజేషన్లో ఉన్నటువంటి అంశాలను కూడా హోంమంత్రిగా మీరు బాధ్యత చొరవ తీసుకొని మాకు న్యాయం జరిగేటట్టుగా చూడాలని చెప్పాం. ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు, అట్లాగే రాష్ట్రానికి హోంమంత్రి గారిని కలిసినప్పుడు ఇద్దరికి కూడా భయం గట్టిగా చెప్పింది, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భద్రాచలం దగ్గర ఉన్నటువంటి 5 గ్రామాలని కూడా తప్పనిసరిగా తెలంగాణకు వచ్చేటట్టుగా, భద్రాచలం దేవస్థాన పరిధిలో ఉన్నటువంటి 5 గ్రామాలు అటు ఇటు కాకుండా ఉన్నాయి. అవి ఆంధ్ర వాళ్ళు ఈ గ్రామంలో రావాలంటే తెలంగాణ నుంచి రావాల్సి వస్తుంది. మేము మా తెలంగాణలో భద్రాచలం తర్వాత ఉన్నటువంటి గ్రామాలకు పోవాలంటే ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న 5 గ్రామాలు దాటిపోవాల్సి వస్తుంది. ఎప్పుడు ఏదైనా ఇబ్బందులు వచ్చినా, వరదలు వచ్చినప్పుడు కూడా మేము సహాయ సహకారాలు అందించాలంటే కూడా ఆంధ్ర ప్రాంతానికి అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా చాలా దూరంగా ఉన్నాయి, వాళ్ళు చేయలేకపోతున్నారు. ఏం చేయాలన్నా తెలంగాణ ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నారు.